हॅलो, वेलकम टू युट्यूब चॅनल अनिल अँड टीम. पोलवरम ఇది ఆంధ్ర ప్రజల జీవనాడి అంటూ ఎంతోమంది నాయకులు ఇచ్చిన పెద్ద పెద్ద ప్రసంగాలు మనం ఆల్రెడీ వినే ఉన్నాం. అటువంటి జీవనాడి కట్టడం ఎందుకు లేట్ అవుతుంది? దానికి ప్రధానమైన కారణం పోలవరం యొక్క డిజైన్. పోలవరం డిజైన్ మిగిలిన రిజర్వాయర్లతో పోల్చుకుంటే చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకతలు ఏంటి అనేవి ఒక గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మీకోసం. సాధారణంగా నదీ ప్రవాహానికి అడ్డంగా డ్యామ్ని అనగా ఆనకట్టను కట్టి అక్కడే స్పిల్వే అనగా స్టోరేజ్ సామర్థ్యం కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినట్లయితే ఆ ఎక్సెస్ వాటర్ని పంపౌట్ చేయడానికి వీలుగా గేట్లని అమర్చడం మనం చూస్తూ ఉంటాం. అయితే పోలవరం ప్రాజెక్ట్ మటుకు ఇందుకు భిన్నంగా డిజైన్ చేయబడింది. నదీ ప్రవాహం క్రింద స్పిల్వేని నిర్మించడానికి అనువైన ల్యాండ్ ఏరియా లేకపోవడం వల్ల స్పిల్వేని నదీ ప్రవాహం కంటే పక్కన నిర్మించి నీటిని అటువైపు మరలచడం పోలవరం ప్రాజెక్టులో మొదటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అలా నీటిని మరలిచిన తర్వాత నీరు సాధారణ నదీ ప్రవాహం ఏరియా ద్వారా వేస్ట్గా పోకుండా అడ్డుకోవడానికి ఒక ఆనకట్ట కట్టాలి. ఆ ఆనకట్ట కట్టాలి అంటే కింద వేసే ఫౌండేషన్ కీలకం. ఎందుకంటే నదీ ప్రవాహం కింద ఫౌండేషన్కి అనువైన గట్టి నేల తగలాలి అని అంటే దాదాపు 150 నుండి 300 మీటర్ల లోతుకు వెళ్ళాలి. అక్కడ నుండి ఇసుక పొరల ద్వారా నీరు లీక్ కాకుండా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కట్టే కాంక్రీట్ ఫౌండేషన్ పేరే డయాఫరం వాల్. ఈ డయాఫరం వాల్ పూర్తయిన తర్వాత వాటర్ వేస్ట్ పోకుండా డ్యామ్ కట్టాలి. ఈ డ్యామ్ని సాధారణంగా మట్టి లేదా రాళ్లతో నిర్మిస్తారు. కానీ పోలవరం కోసం మట్టి మరియు రాళ్ళని రెండుటిని వాడుతున్నారు కాబట్టి దీనిని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అని అంటారు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాలి అంటే మరి నదీ ప్రవాహాన్ని ఆపాలి కదా. దాని గురించి అని డ్యామ్ ప్రదేశానికి పైన ఒక తాత్కాలిక ఆనకట్ట నిర్మించాలి. దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో కాపర్ డ్యామ్ అని అంటారు. పోలవరానికి ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని కట్టాలి అని అంటే పైనుండి వచ్చే సాధారణ ప్రవాహాన్ని ఆపడానికి ఒక కాపర్ డ్యామ్ మరియు కింద ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ వాటర్స్ని ఆపాలి అంటే మరొక కాపర్ డ్యామ్ అవసరం. వీటినే అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అని, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అని అంటారు. వీటిని నిర్మించిన తర్వాత డయాఫరం వాల్ పైన ఎత్తుకం రాక్ ఫిల్ డ్యామ్ని కట్టాలి. అంటే ఎత్తుకం రాక్ ఫిల్ డ్యామ్ని కట్టడం, దాన్ని కట్టడం కోసం అవసరమయ్యే డయాఫరం మరియు కాపర్ డ్యామ్లను కట్టడం రెండో ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మూడు, ప్రాజెక్ట్ కుడివైపు హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం. నాలుగు, కుడివైపు ఎడమవైపు కాలువలు నిర్మించడం. ఐదు, అతి ముఖ్యమైనది, పోలవరం ముప్పు ప్రాంతాల్లో నివసిస్తున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఖాళీ చేయించడం మరియు పునరావాసం కల్పించడం. క్లుప్తంగా ఇది పోలవరం డిజైన్ కథ. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదే, పోలవరం నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం మరియు పునరావాసానికి అయ్యే ఖర్చు. ఈ పునరావాసానికి, నష్టపరిహారానికి అయ్యే ఖర్చు ఏటా పెరుగుతున్న ధరలతో పాటు పెరుగుతూ పోతుంది. వివిధ దశల్లో ఈ పెరుగుతున్న ఖర్చుల యొక్క వివరాలు మరియు పోలవరం కోసం తీసుకోబడిన కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. గోదావరి పైన పోలవరానికి సమీపంలో ఒక రిజర్వాయర్ కట్టాలి అనే ఆలోచన నేటిది కాదు. నేటికి 80 సంవత్సరాల పూర్వం, అంటే 1941లోనే నాటి ఇరిగేషన్కి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదించారు. అప్పుడు దీనికి రామపాద సాగర్ అనే పేరు పెట్టి దీన్ని నిర్మించాలి అంటే 129 కోట్లు అవసరం అని నిర్ణయించారు. కానీ గోదావరిలో అప్పుడు ఉన్న టెక్నాలజీతో ఆ భూగోళిక పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ నిర్మించడం కష్టం మాత్రమే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తలచిన అప్పటి భారతీయ బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. 12 సంవత్సరాల తర్వాత, అంటే 1953లో గోదావరిలో వచ్చిన భారీ వరదల వల్ల ఎంతో నీరు వృధాగా పోతుంది అని భావించడం వల్ల ఈ ప్రాజెక్టుకి మళ్ళీ కదలిక వచ్చింది. రకరకాల పరిస్థితుల తర్వాత వెంకటకృష్ణ అయ్యర్ ప్రతిపాదించిన స్థలం కంటే పైన ప్రాజెక్ట్ కట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా ప్రభుత్వాల మధ్య 1980 ఏప్రిల్ 2న ఒప్పందం కుదిరింది.
1981లో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. 1985-86 నాటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం 2665 కోట్లగా అంచనా వేశారు. అప్పటి నుండి 2004లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టుకి 8261 కోట్లు మరియు కుడికాలువ పనుల కోసం 1320 కోట్లు మరియు ఎడమ కాలువ పనుల కోసం 1353 కోట్ల అంచనా వ్యయంగా భూమి పూజ స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత పనులు కూడా కొంచెం వేగంగా ముందుకు సాగాయి. కానీ 2009లో రాజశేఖర్ రెడ్డి హఠాన్ మరణం తర్వాత పోలవరం పనులు పూర్తిగా నెమ్మదించాయి. 2014లో రాష్ట్ర విభజన సమయాన పోలవరం యొక్క పూర్తి బాధ్యత కేంద్రానిదే అని చెప్పడమే కాక ఆ అంశాన్ని చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. 2017-2018 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం మరియు వారి పునరావాసాన్ని కలుపుకొని 58319 కోట్లు అవుతుంది అని అంచనా వేశారు. అది ఇప్పుడు అంటే 2021 నాటికి కన్ఫామ్గా 65,000 కోట్లు అయి ఉంటుంది. అందులో దాదాపు 40,000 కోట్ల వరకు నిర్వాసితులకు పునరావాసాన్ని మరియు వారికి నష్టపరిహారాన్ని చెల్లించడానికే సరిపోతుంది అని అంచనా. అయితే పోలవరం పేరుతో జరుగుతున్న రాజకీయంలో కొన్ని ప్రశ్నలకి సమాధానం నాకు ఎంత వెతికినా దొరకట్లేదు. 2014లో రాష్ట్ర విభజన చట్టంలో పార్ట్ 9లో సెక్షన్ 90లో పోలవరం తాలూకా పూర్తి బాధ్యత కేంద్రానిదే అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతను తన భుజాలపైన ఎందుకు వేసుకుంది? ఎవరైనా ఒకరు వచ్చి ఒక మంచి ఇల్లు కట్టి నీకు గిఫ్ట్గా ఇస్తాను అంటే వద్దు వద్దు, నాకు దానికి సరిపడా డబ్బులు ఇవ్వు, నేనే కట్టుకుంటాను అని అంటారా? పోని వారు ఉన్న పరిస్థితులను అంచనా వేసి ఒక 50 లక్షలు ఇచ్చారే అని అనుకోండి, ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే మీరు వెళ్ళి మళ్ళీ అడిగినప్పుడు వారు మళ్ళీ మీకు ఇంకొంత డబ్బు ఇస్తారా? ఇలాంటి తలనొప్పులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.